రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈసారి ఎలక్షన్స్ హోరాహోరీగా సాగబోతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. విశాఖపట్నం అయితే మరీ టాప్ మోస్ట్ హీట్ లోనే ఉంది. ఎండ విషయంలో కాదు, ఎలక్షన్ విషయంలో కూడా అంతే హోరాహోరీగా సాగుతుంది ఎలక్షన్స్. మరికొద్ది నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతుంటూ విశాఖపట్నం ప్రజల్లో మాత్రం ఈసారి ఓటు ఎవరికి వేయాలా అంటూ మాత్రం ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పడం చాలా ముఖ్యం. సో మనతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకున్నారో తెలుసుకుందాం రండి. హలో సార్. హలో అండి. సో మీ పేరు? నా పేరు రుష్విత్ అండి. రుష్విత్ గారు, సో ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి తెలుగుదేశం పార్టీకి మా ఓటు వేద్దాం అనుకుంటున్నాను. టీడీపీ పార్టీకి? ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారనా లేదంటే ఏంటి? పొత్తు కూడా ఒక కారణమే అండి. అది కాదు మాత్రమే కాకుండా చూసుకుంటే మన రాష్ట్రంలో సంక్షేమం తప్పితే అభివృద్ధి లేకుండా పోతుంది. అందుకని టీడీపీ మార్పు కోరుకుంటున్నారు జనాలు. నేను కూడా టీడీపీ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. మీరు స్టూడెంటేనా? ఆ స్టూడెంట్. ఏం చదువుతున్నారు? ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్నారు, వావ్. సో ఇప్పుడున్న జనరేషన్ ఎంబీబీఎస్ చదవాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఫర్దర్ కొంచెం ముందు దీంట్లో ఏంటంటే ర్యాంక్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, ర్యాంక్స్ అని కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీ జనరేషన్ మీ పొజిషన్లో ఎలా ఉంది మెడికల్? మేము యాక్చువల్గా 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ 2020 బ్యాచ్లో జాయిన్ అయ్యండి. అప్పటికి ఓన్లీ గవర్నమెంట్ సీట్స్, ఇంకా కమర్షియలైజ్ అవ్వలేదు అప్పుడు. సో ఖచ్చితంగా మీరు మెరిట్లో రావాలంటే గవర్నమెంట్లో ఓన్లీ మీరు సీట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మెరిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొనుక్కునే దానికి వెళ్తే డబ్బులు నాటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ రిజర్వేషన్స్ ఎక్కువ ఉండే మన రాష్ట్రంలో మళ్ళీ మెరిట్ కూడా కొనుక్కునే స్టేజ్లోకి వెళ్తే నిజంగా చదువుకునే విద్యార్థులు చాలా డౌన్గ్రేడ్ ఫీల్ అవుతారని నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ ఏ కాలేజ్? ఇక్కడ మన ఏఎంసీ అండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్, వెరీ గుడ్. సో ఇప్పుడు స్టూడెంట్స్లో విషయం మాట్లాడుకుంటే కొందరు అమౌంట్ విషయం, అంటే ఇప్పుడు మనకు తెలిసిందే అమౌంట్ వస్తూ ఉంటుంది కదా స్కాలర్స్ అమౌంట్. సో అమౌంట్ ఇప్పుడు రావటం లేదు స్టూడెంట్స్కి కొంతవరకు చూసుకుంటే. సో దాన్ని మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా స్టూడెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు కానీ? ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఏం చేశారో చేయలేదో మన అందరికీ తెలిసిన విషయం. సో దాని పరంగా వైఎస్ఎస్సీపీ పార్టీలో ఉన్న ఫ్లాస్ ఏంటంటారు? ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడితే అండి నాకు అంత ఐడియా లేదు. అఫ్కోర్స్ నేను బీటెక్ అటువైపు లేను కాబట్టి, కానీ నాకు తెలిసిన చాలామంది ఇక్కడ ఉద్యోగాలు లేక వలస వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మన దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాకుండా మన రాష్ట్రం వదిలి ఇంకో రాష్ట్రం వెళ్ళే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేక. సో దాని గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి అంత చెప్పలేనండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈసారి టీడీపీ పార్టీ రాకపోతే కనుక ఇంకా ఈ టీడీపీ పార్టీ ఇంకా క్లోజ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు కాబట్టి. సో నెక్స్ట్ ఒకవేళ టీడీపీ పార్టీ ఒకవేళ రాకపోతే కనుక ఈ పార్టీ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది, వైఎస్ఎస్సీపీ పార్టీ మరో 10 ఏళ్ళు వెళ్ళబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. స్టూడెంట్స్కి మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు? టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారి ఆధిపత్యం కింద వెళ్ళిందన్న మాట నిజమే. కానీ ఆయన లేకపోతే అది ముందుకు ఎంతవరకు నడుస్తుంది నడవద్దు అనేది ప్రజలు మార్పు తీరు బట్టి ఉంటుందండి. ఇప్పుడు టీడీపీ కాకపోతే ఇంకో పార్టీ అయినా, ఇప్పుడు జనసేన పార్టీ అయినా పెట్టి 10 ఏళ్ళు అయితే జనాలు మార్పు కోరుకుంటే జనసేన పార్టీనే వస్తుందండి. పార్టీ పేరు మార్చొచ్చు, కొత్త కొత్త పొత్తులతో వెళ్ళొచ్చు, కానీ పార్టీ అనేది ఒక మీకు ఓటేయడానికి ఒక సింబల్ మాత్రమే కాదు, జనాలు మార్పుని ప్రతిబింబిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. అందుకని పార్టీ మారినా మారిపోయినా జనాలు మార్పు బట్టి జనాలు బతికించుకోవాలి, లేకపోతే జనాలే చంపేస్తారండి పార్టీని ఓటు బట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని